शिक्षणा कार्यक्रम प्रिंसिपल कृष्णय्य गारु तो प्रारंभिस्ट నాకెప్పుడు ఫస్ట్ టైం మాట్లాడే అవకాశం రాలే. కానీ ఏదైనా ఆర్గనైజేషన్ ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏంటంటే ఇది అల్టిమేట్ ఎండ్. హై స్కూల్ అవుతుంది, జూనియర్ కాలేజ్ అవుతుంది, డిగ్రీ కాలేజ్ అవుతుంది, పీజీ అవుతుంది, పెళ్ళి అవుతుంది, పిల్లలు అవుతారు. ఎప్పుడు కూడా మనకు కావాల్సిన ఆనందం సంతోషం. ఇప్పుడు నాకు తెలిసి ఒక 50% 40% నవ్వారు. నవ్వు సంతోషాన్ని మూలం నవ్వే. ఈ ఈ యూనివర్స్ ప్రపంచంలో విశ్వంలో 84 లక్షల జీవులు ఉంటే నవ్వు వచ్చేది మనిషికే. మిగిలిన నవ్వుతాయి కానీ మనం అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. కానీ మనకు తెలుస్తుంది ఈ నవ్వులు నానా రకాలు. ఈ నవ్వు కోసమే ఆనందం నవ్వులోనే ఉంటుంది. నవ్వు ఎక్కడి నుంచి ఉంటా సంతోషం తృప్తి ఉంటే నవ్వు వస్తుంది, సాటిస్ఫాక్షన్ ఉంటే నవ్వు వస్తుంది. మెయిన్ పాయింట్ కంటెంట్మెంట్. కంటెంట్మెంట్ ఈ నవ్వు ఎట్లా వస్తుందంటే మీకు పిల్లలు చెప్తా ఉంటాం ఏబీసీ అనాలిసిస్ అని. ఏబిసి వాట్ ఇస్ దిస్ ఏ? ఏ అంటే యువర్ యాటిట్యూడ్. నీ దృక్పథము సాధ్యపేరు వివరాలుగా దృక్పథము చూసే పద్ధతిలోనే మనకు అర్థమైంది. ఈ దృక్పథం అనేది మనం చూసే ఏదైనా ఒక ఒపీనియన్ ఫామ్ కావాలంటే ముందు చూడటమే. సెన్సరీ ఆర్గాన్ సార్ డీటెయిల్గా చెప్పారు మీకు, రోజు చెప్తారు, రెండు రోజులు బట్టి అదే చెప్పారు. మన కళ్ళు చూడంగానే మనం తెలుసుకోవాలి. కొంతమంది మొహం చూస్తే నవ్వు వస్తుంది, కొంతమంది చూస్తే ఏడుపు వస్తుంది. ఏంట్రా ఎట్లా ఉన్నారు ఎట్లా ఉన్నారు అనిపిస్తుంది. కొంతమంది మాకు తెలుసు మనకి, అంటే తెలిసిన వాళ్ళు కనపడితే నవ్వు నానా విధాల చేటు ఒకప్పుడు, నవ్వు నానా విధాల మేలు ఇప్పుడు. నవ్వు 40 రకాల జబ్బుల్ని నయం చేస్తుంది ఆటోమేటిక్గా. ఏమీ ఇంగ్లీష్ మెడిసిన్స్ అవసరంలే, అల్లోపతి అవసరంలా, ఆయుర్వేద అవసరంలా, న్యాచురోపతి అవసరంలా, నవ్వు ఒక్కటి రాదు. కానీ ఇది చాలా కష్టం, చాలా కష్టమైన పని. ఆటోమేటిక్గా రాదు, మనం క్రియేట్ చేసుకోవచ్చు. మనం బాగా నవ్వు అంటే అట్లా మన క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ పక్కన రాగానే చక్కలు గిల్లి పెడితే నవ్వు వస్తుంది, గిల్లితే సాగర పడుతుంది, లేదా వాటర్ వేసుకుంటే నవ్వు వస్తుంది. అంటే తాపే తాళింగులు చేసుకుని నవ్వు వస్తుంది. ఆనందం వేరే తాత్కాలికం, అది పర్మనెంట్ ఏంటంటే కంటెంట్మెంట్. ఏ యువర్ యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్ అందరికంటే యాక్టివ్గా ఉంటారు, హెల్ప్గా ఉంటారు, ఆనందం ఉంటుంది. పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్. సానుకూల దృక్పథము, సానుకూల దృక్పథం ఎట్లా వస్తుంది? స్నేహము, ప్రేమ, గౌరవము, వినయ విధేయతలు, బాధ్యతలు, సహకారము, మంచి ఆలోచనలు. ఈ పాయింట్లు ఉంటే మనకి సానుకూలత, పాజిటివ్ యాటిట్యూడ్ అంటారు. బాడీలో చెప్పారుగా నిన్న, ఫీల్ గుడ్ హార్మోన్స్, ఫీల్ బ్యాడ్ హార్మోన్స్. ఫీల్ గుడ్ హార్మోన్సే చెప్పారు సార్, ఎందుకంటే ఎప్పుడు పాజిటివ్గా ఉండాలని. సరే, ఫీల్ గుడ్ హార్మోన్ మీకు తెలుసు, డోస్ నిన్న అయిపోయింది. తర్వాత ఫీల్ బ్యాడ్ హార్మోన్స్, సానుకూల దృక్పథం మనం అలవాటు చేసుకోవాలి. అది అది మనంతరం మనం చేసుకునే పని. ఈ ఆనందం సంతోషం అనేది ఒకటి సానుకూలం, స్నేహము, ప్రేమ, గౌరవము, వినయ విధేయతలు, బాధ్యతలు, సహకారము, మంచి ఆలోచనలు. ఈ ఏదైతే అలవాటు చేసుకుంటామో, ఈ మన చేతుల్లో ఉన్న పని అలవాటు చేసుకుంటామో, నెంబర్ 1 ఫ్రెండ్షిప్, నెంబర్ 1 ఫ్రెండ్షిప్. అది చాలా కష్టం. ఒక ఫ్రెండ్ ఉంటే 1 లక్ష మీ జేబులో ఉన్నట్టే, ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే 2 లక్షలు మీ జేబులో ఉన్నట్టే. అంటే ఫ్రెండ్ అంటే మన చాలా రకాలు మీకు తెలుసుగా. సత్ప్రవర్తనంబు సౌఖ్యంబు మర్యాద మంచివారి పొందు మనకు నీచు, కలుషమతుల పొందు కలహాలు కొని తెచ్చు లలిత సుగుడు గాల తెలుగు బాల. చూడండి మంచి ఎంత బాగా చెప్పారో తెలుగు బాల చెప్పారు. సత్య సూక్తి ఘటించు ధీరుడి మాంచు, గౌరవ సంగుజనులకు ఘనుషముడంచు. ఇది ఈ పద్యాలు మనకి కీర్తి ప్రకటించు చిత్త విస్ఫూర్తి చేయు సాధు సంగంబు సకలార్థ సాధకంబు. అంటే ఏంటంటే సారాంశం ఏంటంటే మంచి ఫ్రెండ్స్ ఉంటే మందకూడతనం బాగుంది,
యాక్టివ్ ఫ్రంట్ ఉంటేనే మళ్ళీ నెగిటివ్ ఫ్రంట్ ఉంటే పోయిందా, నెగిటివ్ హార్మోన్ కార్టిజాల్ అండ్ ఆర్టిజాల్ అని ఫీల్ బ్యాడ్ హార్మోన్స్ వస్తాయి. అది కాదు మనకి పాజిటివ్ ఫ్రెండ్స్. మనకి తెలిసి ఎవరు ఫ్రెండ్ ఎవరో టీ కోసం ఫ్రెండ్షిప్ కొంతమంది చేస్తారు, సినిమా కోసం కొంతమంది ఫ్రెండ్షిప్ చేస్తారు, అప్పు కోసం మనం ఫ్రెండ్షిప్ చేస్తారు. మనం తెలుసుకోవాలి, మనకు తెలిసింది సరే. అది ఇది పాజిటివ్ యాటిట్యూడ్ అలవాటు చేసుకోవాలి. యాటిట్యూడ్ నెక్స్ట్ యువర్ బిహేవియర్, బిహేవియర్ అలవాటు మన ప్రవర్తన. చెప్పారు ఆల్రెడీ, నేను చెప్పడం బాగుంటుంది. సైకాలజిస్ట్ ఉన్నారు. మన బిహేవియర్ అంటే మొట్టమొదటి మన ఆలోచన, మన మాటలకి, మన మాట చేతలకి, మన చేతలు మన అలవాట్లకి బిహేవియర్. ఈ బిహేవియర్ నుంచి మన ప్రవర్తన, మన చెప్పొచ్చు వ్యక్తిత్వం వస్తుంది ఇండివిజువల్. సరే మంచి మంచి మాటల ద్వారా ఈ మందకొడితనం పోతే యాక్టివ్ ఉంటుంది, కీర్తి పెరుగుతుంది, మన సంపదలు పెరుగుతాయి. ఇది మనం పాజిటివ్ బిహేవియర్. తర్వాత సి కమిట్మెంట్, కాన్ఫిడెన్స్, మీ కాన్ఫిడెన్స్, మీ కాన్ఫిడెన్స్ లెవెల్ మీద మీ లైఫ్ ఉంటుంది. కాన్ఫిడెన్స్ మీద కమిట్మెంట్, కాన్ఫిడెన్స్ ఎట్లా వస్తుంది? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం అంతా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఆత్మవిశ్వాసం. ది కీ టు సక్సెస్ ఈజ్ కాన్ఫిడెన్స్, ది కీ టు కాన్ఫిడెన్స్ ఈజ్ ప్రిపరేషన్. ఏదైనా మనం విజయం సాధించాలంటే ది కీ, కీ ఎంత ఉంటుంది ఇంతే. ది కీ టు సక్సెస్, విజయానికి మూలము అలాంటి మన ది కీ టు సక్సెస్ ఈజ్ కాన్ఫిడెన్స్, కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం మూలం, ది కీ టు సక్సెస్ కాన్ఫిడెన్స్, ది కీ టు కాన్ఫిడెన్స్ ప్రిపరేషన్, శ్రమ. ఈ ఇంగ్లీష్ అర్థమైంది అనుకుంటా. ది కీ టు సక్సెస్ ఈజ్ కాన్ఫిడెన్స్, ది కీ టు కాన్ఫిడెన్స్ ఈజ్ ప్రిపరేషన్. మనం ప్రిపేర్, శ్రమ, శ్రమ మనం చేస్తే మేము హ్యాపీనెస్ వస్తుంది. శ్రమ లేకుండా ఈరోజు దోచుకోవాలా, దాచుకోవాలంటే వాళ్ళకేం వస్తుందండి? వాళ్ళకి ఎప్పుడు లోపల అంటరాసం పెరుగుతూ ఉంటుంది. ఇంకేమన్నా ఉంటుంది, నవ్వులేదు, పొందలేదు, ఎప్పుడు ఏ ఆలోచన. మీ కంటెంట్మెంట్ ఉంటే అదే వస్తుంది సాటిస్ఫాక్షన్. ఏమొస్తారు కంటెంట్మెంట్, తృప్తి. ఇప్పుడు నాకు నా పెన్షన్ వస్తుంది, ఐఎమ్ ఫుల్లీ హ్యాపీ, ఐ డి నాట్ ఎక్స్పెక్ట్. గుంటూరులో 50 రూపాయలు ఉద్యోగం చేయరా, రవి కాలేజీ అని ఉంటుంది, మీకు చాలామందికి తెలీదు, ప్రత్యక్ష తెలుసు, వాళ్ళ ఇంటి దగ్గరే రవి కాలేజ్, 50 రూపాయలు చేయరాని. నాకు అప్పుడు కంటెంట్మెంట్ ఉంది. నా ఖర్చు 70-80 రూపాయలు అయితే నెలకి, అన్నీ కలిపి రూము భోజనం సినిమా కలిపి 80 అని. తర్వాత ఇప్పుడు రిటైర్మెంట్ అప్పుడు 35,000, ఇప్పుడు 1,16,000 సంథింగ్. నాకు సాటిస్ఫాక్షన్ ఉంది నాకు. అందుకని ఈరోజు 78 అయినా నేను హెల్దీగా ఉన్నా, హ్యాపీగా ఉన్నా. నేను నా గురించి చెప్పుకోవడం కాదు, కంటెంట్మెంట్. ఆ కంటెంట్మెంట్ మెయిన్, అది మనం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు మరి వాడు మనం ఏంటంటే కంపేర్, కంపీట్, కాంప్లెక్స్, దీస్ త్రీస్ ఆర్ ది రెస్పాన్సిబుల్ ఫర్ రూయిన్ ఆఫ్ ఎనీబడి. మనం చెడిపోవడానికి మూడే కారణం, కంపేర్ చేసుకుంటాం. మనకు వచ్చిన నాకు సహాయ, మీకు తృప్తి ఉండాలి. నేను ఇక్కడ స్టెప్ వచ్చా హ్యాపీగా ఉంది, లేకపోతే నేను పోలాని మా ఊళ్ళో ఉన్న హ్యాపీగా ఉంది, అంటే ఫీల్ అంతే అయిపోయాయి, సాటిస్ఫాక్షన్ అంతే. ఏదో రూల్స్ అయితే చెప్తారు, కానీ కంటెంట్ మెయిన్ సోర్స్ అంతే. ఏ కాడికి ఇప్పుడు మా కళ్ళ ముందు వచ్చిన వాళ్ళు కొంతమంది వర్కర్లు కోట్లు కోట్లు సంపాదించారు, మా బజార్లో ఉంటారు, కొత్తగూడెంలో ఉంటాను నేను. వాళ్ళని చూస్తే నాకు అనిపిస్తుంది బాగా సంపాదిస్తారు, అడ్డగోలుగా సంపాదిస్తారు, అడ్డగోలుగా తింటారు, అడ్డగోలుగా రోగాలు ఉన్నాయి, కోట్లు పెట్టారు ఖర్చులు. బా ఏం ఉపయోగం అండే, ఏం ఉపయోగం? కోట్లు కోట్లు సంపాదించి మనం ఆనందంగా ఉండాలి నేను. తర్వాత ఇది ఏబీసీ అయిపోయింది. మన ఆత్మవిశ్వాసం ఎట్లా వస్తుందంటే, అది సింపుల్ థింగ్, ఎక్కువ చెప్పవసరంలా. మీకు చిరునవ్వుతో నిద్ర లేవాలి, పంచభూతాలకి మనం కృతజ్ఞత తెలపాలి, వాటి వల్లే మనం బతుకుతున్నాం. పంచభూతాలు అంటే అందరూ తెలుసుకోయి. తర్వాత టెంపర్, మన ఏ పని అప్పచెప్పినా ఆనందంగా స్వీకరించాలి. మనం ఏ మాట ఇస్తే తప్పకూడదు, ఎట్టి పరిస్థితుల్లో తప్పకూడదు. తర్వాత ప్రణాళికాబద్ధంగా మనం ప్లాన్ చేసుకోవాలి ఎవరికైనా సరే, అప్పుడు మన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇది నిరుత్సాహాన్ని వీడాలి. ఇది పెద్ద జబ్బు. ఈ నిరుత్సాహం ఎట్లా వస్తుందంటే మీకు తెలిసి ఎప్పుడో అవసరం, గెలిచినప్పుడు, ఓడిపోయినప్పుడు, ఏదైనా పైసలు పోయినప్పుడు. మీరు నిరుత్సాహం వచ్చినప్పుడు ఏం చేయాలంటే, మా గతంలో మీరు చేసిన మంచి పనులు ఉంటాయి ఒకసారి గుర్తు తెచ్చుకోండి, అప్పుడు ఎన్ని పోతాయి, పట్టా పంచలేకపోతాయి, దెబ్బలు పోతాయి, మీకు ఆనందమే ఆనందం. తర్వాత ఇట్లా మనం ఆరోగ్యం కాపాడుకోవాలి. ఈ మనకి ఏం జరుగుతుంది, అరే మన ఈ ఆనందం ఎట్లా, హ్యాపీనెస్ ఎట్లదంటే, సిక్స్ ఎస్లు వస్తుంటాడు. సిక్స్ ఎస్లు, నెంబర్ 1 స్మైల్ అయిపోయింది. ఇప్పుడు చెప్పా, స్మైల్ ఈజ్ ద చీపెస్ట్ లగ్జరీ. ఇట్ ఈస్ టిర్స్ ఆఫ్ ది బ్లడ్, ఇట్ ఎక్స్పాండ్ ది చెస్ట్, ఇట్ ఎలక్ట్రిఫై ది నర్వ్స్,
ఇట్ క్లీన్స్ డిస్టర్బెన్సెస్ ఫ్రమ్ బ్రెయిన్ అండ్ బాడీ, టోటల్ బాడీ విల్ బి క్లీన్స్డ్. దిస్ ఈజ్ అబౌట్ స్మైల్. చిరునవ్వు అన్నిట్ల కన్నా సౌగా వచ్చేదే, ఫ్రీగా వచ్చేదే, అది మన చేతుల్లో ఉంది. ఆల్రెడీ చెప్పారు డోస్ మళ్ళా చెప్పడం ఎందుకు, ఇగో అడల్ట్ ఉండో ఇగో ఉన్నాళ్ళకే అవుతుంది, మిగిలిన రెండు ఇగోలు వేస్ట్ రావు, ఇక నాకు అలవాటు వదులుకోవాలి. మన చేతుల్లో ఉంది అది, ఎవరు చెప్పేది కాదు, ఇదేది కాదు. ఇప్పుడు మనం పార్టీజాన్ యాటిట్యూడ్ అంటే ఇరావు, మనం కాంప్రహెన్సివ్ థింకింగ్ ఉండవు. సుబ్బారావు గారు కాంప్రహెన్సివ్ థింకింగ్, ఏదైనా ఎస్ అంటారు, ఎస్ అంటే అయిపోయా ప్రాబ్లం, ఇంకా మనకేముంటుంది? నో అన్నారనుకోండి కాంప్లికేషన్. నెంబర్ వన్ స్మైల్, నెంబర్ టూ సైలెన్స్. సైలెన్స్ ఎన్ని సింపుల్ థింగ్స్, వెరీ వెరీ సింపుల్ థింగ్స్. ఏంటి సైలెన్స్ మా చేయడం అంటే, చిన్నప్పుడు ఆచి సైలెన్స్ అయితే కొడతారు మెత్తం తీసుకొని, అది ఇప్పుడు మా చేయడం మేము పిల్లరా, అంటే సైలెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. చెట్టు చూడండి సైలెంట్గా ఉంటుంది, దాని వాల్యూ మీకు తెలుసా? ఒక చెట్టు సంవత్సరానికి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని 6 సభ్యులున ఆక్సిజన్ ఇస్తుంది కుటుంబానికి మొత్తానికి. 50 సంవత్సరాలు ఉన్న చెట్టు 34 లక్షల రూపాయలు చెట్టు వాల్యూ. చెట్టు సైలెంట్గా ఉంటుంది. సైలెన్స్ ఇస్ గోల్డ్, సైలెన్స్ ఇస్ సిల్వర్, సైలెన్స్ సేవియర్, సైలెన్స్ గివ్ సాటిస్ఫాక్షన్, సైలెన్స్ అవాయిడ్ ది ప్రాబ్లమ్, సైలెన్స్ క్రియేట్ ది ప్రాబ్లమ్స్, సెవరల్ థింగ్స్ ఆర్ దట్. సైలెన్స్ ఇంపార్టెంట్. మనం సైలెంట్ ఉంటే మనం నేర్చుకోగలుగుతాం ఏదన్నా. మనం మాట్లాడుతూ ఉంటే మనకి ఏమి చెప్పడం, ఏ ఏదో డబ్బా కొట్టుకుంటాడు అక్కడ చెప్తుంది మామూలుగా. ఈ సైలెంట్ చెట్టు ఎంత సైలెంట్గా ఉంటుందో చెప్పండి, ఎంత సైలెంట్. 5,30,000 రూపాయలు ఇవ్వాల ఆక్సిజన్ మనకి ఇస్తుంది, 5,40,000 విలువగల మనకి గూడు నీడ ఇస్తుంది, 6,40,000 విలువగల మట్టి కొట్టుకోకుండా కాపాడుతుంది, భూసారాన్ని కాపాడుతుంది 6 లక్షలు, 10,50,000 విలువగల చల్లదాన్ని అందిస్తుంది, 12,50,000 విలువగల పళ్ళు పూలు తేనె ఇస్తుంది. ఎంత వాల్యూ ఇస్తుంది చెట్టు సైలెంట్గా ఉంటుంది. నేను ఉదాహరణ చెప్తున్నాను, మీకు తెలియదని కాదు, నేను బాటనీ కాదు జువాలజీ కాదు అయినా, తర్వాత సైలెంట్ చాలా వాల్యూ ఉంది. నేర్చుకోవడానికి బెస్ట్ స్కోర్ సైలెంట్గా ఉంది. ఎవరు దగ్గరంటే మనం చెప్తే నేను బుద్ధి అయితే వినదగు, ఎవరు చెప్పినా వినంత నేను వేగరపడక వివరింపదగదు. కనికల్లా నిజము తెలిసిన మనుషుడు పో మహిళ సమతి అంతే. మనం ఇప్పుడో చెప్పారు వేదన, అయితే ఇప్పుడు పాయింట్ ఏమంటే మనం ఫాలో కావాలి. అందరు వింటాం ఆ మంచిదిరా బాగుందిరా, తర్వాత ఫాలో కావాలి. మైల్ సైలెంట్ సర్వీస్, సర్వీస్ చాలా ఇంపార్టెంట్. సర్వీస్కి మనకి ఆదాయాలకి ధనిక భేద సంబంధం లేదు. ఎవరైనా చూడవచ్చు, ధనము కూడబెట్టి ధర్మము చేయక తాను తినకలిస్తే దాచుగాక, తేనెటీగూర్చి తిరువరికి యదా విశ్వదాభిరామ వినురవేమ. తేనె తిట్ట గూళ్ళు పెడతా ఉంటుంది, అది తింటదా తినదు, ఎవరు తింటారు, దాటిపోయి కొట్టుకొని తింటారు. ఏమైనా ఉపయోగం ఉందా? మనం కూడు పెడుతున్నాం ఈరోజున లక్షలు కోట్లు 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 బాబా. కానీ మన జీవితం అంటే సర్వీస్ మెయిన్. మన సర్వీస్ కార్డ్ ఏంటంటే ఇన్ వన్ వే వీఆర్ ఆల్ డెటర్స్. మనం అందరం కూడా రుణగ్రస్తులు ఇక్కడ ఉన్నది, నాతో సహా ప్రతిష్టతో సహా అందరూ రుణగ్రస్తులు. మనం ధర్మారెడ్డి గారితో సహా కోరుతున్నాం, అందరూ రుణగ్రస్తులు, డెటర్స్. వీఆర్ ఇండేటెడ్ డెటర్స్ అంటే రుణగ్రస్తులు అంటే మాకు బీకామ్లో తెలిసింది. రుణగ్రస్తులు అంటే మనం బాకీ పడి ఉన్నాము. ఎవరికి బాకీ పడి ఉన్నాము? ఎవరికి బాకీ పడి ఉన్నాము? తల్లికి, తండ్రికి, గురువుకి, సమాజానికి, ప్రకృతికి. 5 రకాలుగా మనం బాకీ పడున్నాం. అందుకని మనం తల్లి లేకపోతే మనం ఇక్కడ ఉన్నాం కదా. తల్లి, తల్లి లేక చెల్లి లేక అక్క ఇంట్లో చూసేవాడు, వాళ్ళ తర్వాతే మనం. తల్లి ఇంట్లో నుంచి బయటకు రావడానికి ఎంత చేయాలంత మ్యాక్సిమం చేస్తుంది. బయటకు వచ్చిన తండ్రి తిప్పలు చాలా ఉంటాయి, మీకు తెలిసింది. ఆడవాళ్ళ తల్లి సంగతి తెలుసు, మగవాళ్ళ తండ్రి సంగతి తెలుసు, ఎంత ఇబ్బందులు బయటకు. ఆ రుణం మనం తీర్చుకోవాలి. తండ్రి గురువు రుణం, గురువు రుణం మనం ఎట్లా తీర్చుకోవాలా? నేర్చుకున్న తర్వాత ఇప్పుడు నేను 54 ఏళ్ళు ఇప్పుడు కాలేజీకి వెళ్తాం, ఇప్పుడు కూడా బీఈడి కాలేజీ, డిగ్రీ కాలేజ్, హై స్కూల్కి వెళ్తా ఉన్నా. ఎందుకు వెళ్తున్నానంటే నా ఆరోగ్యం కోసం నేను వెళ్తున్నా. 100,000 రూపాయలు తీసుకొని ఇంట్లో కూర్చొని ఆరోగ్యం పెట్టుకొని పెద్ద టీవీ పెట్టుకొని, నా టీవీ లేదు, ఏసీ లేదు, కూలర్ కూడా లేదు, మన కొత్త కూడా హాట్ ప్లేస్, మా పిచ్చయ్య గారు తెలుసు ఎదురు కూర్చొని రిజిస్ట్రేషన్ మెయింటైన్ కాదు. అయితే ఏమంటే ఆరోగ్యం ప్రకృతిలో ఉంటే ఏం అవసరం, అదే కాపాడుతుంది. కాబట్టి మనం తల్లి రుణం, తండ్రి రుణం, గురువు రుణం,
గురువు అంటే మనం స్ప్రెడ్ చేయాలి. కొంత నేర్చుకున్నాం, నేను నర్సరావుపేటలో చదువుకున్నా, మా గురువు గురించి చాలా నేర్చుకున్నాను. మా ప్రతీష్ గురు నర్సరావుపేట, ఆ చదువుకున్న పెద్ద పెద్ద సూపర్ లెక్చరర్స్ ఉండేవాడు నర్సరావుపేట. అప్పుడు ఆ మొత్తం స్టేట్లో ఒక 7-8 కాలేజీలు ఉండేవి, సూపర్ కాలేజీలు. లైలా కాలేజ్ ఒకటి, నర్సరావుపేట ఒకటి, చీరాల కాలేజ్ ఒకటి, ఇట్లా ఫేమస్ కాలేజీలు కొన్ని ఉండేవి. హిందూ హిందూ కాలేజ్, యేసు కాలేజ్ ఉంటూ ఇత గురువుల వల్ల నేర్చుకున్నాం. అది నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంత ఇప్పుడు మనం ఇంట్లో కూర్చోవడం బాగుండదని ఇక్కడ నేను ప్రయత్నం చేసి సుబ్బారావు గారు ఈరోజు నేను యాక్టివ్గా ఉంటాను. ప్రత్యక్ష సుబ్బారావు గారు వాళ్ళ ఇంట్లో నేను తినేది, వాళ్ళ కడ పడుకునేది. నాకైతే ఇప్పటికైతే ఇంగ్లీష్ మందు రావట్లా 4-5 జబ్బులు పోయినాయి. మనం అలవాటు చేసుకుని మనల్ని మనలోనే కాదు. సర్వీస్ అనేది తర్వాత సమాజ రుణం. సమాజం ఎంత చేస్తుందో మన తండ్రి కన్నా, గురువు కన్నా సమాజం చాలా చేస్తుంది. ఈ రోడ్లు కానీ, మంచినీళ్ళు కానీ మనకి ఎవరంటే కరెంట్ కానీ ఎవరు ఇచ్చేది? సమాజం మన పనులు. కొంతమందే కడుతున్నారు పనులు, అందరూ కట్టట్లే, కానీ అందరూ ఉపయోగించుకుంటాం కదా పబ్లిక్ యూటిలిటీస్. ఈ మనం సమాజం కూడా ఉంచుకోండి. ఇదే సర్వీస్. ఈ సమాజం ఎందుకు చెప్తున్నట్టే, సర్వీస్ చేస్తే సమాజం రుణం తీసుకున్నట్టే. నీకు ఎంతో కొంత హెల్ప్ చేయి అయిపోయా. మన ఏమి హెల్ప్ చేయొద్దు, పైసలు, మనీ, ట్రెజరర్, టాలెంట్, టైం, ఈ మూడు ద్వారా హెల్ప్ చేయొచ్చు. మనీ అవసరాలు అన్నిటికీ. లేదా చచ్చిపోయినాక అవయదానం చేయొచ్చు. సీతా మహాలక్ష్మి గారు ఉన్నారు, అవయదానం ఎప్పుడేమో తిరుగుతూ ఉంటారు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం అంత అవయదానం. చచ్చిపోయినాక ఏంటి దెబ్బ, కాల్చైతే 10,000 అయితే 20,000 అయితే ఫ్రీగా ఇస్తే ఆయన మీకు దండేసి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోతారు. సో మీరు చచ్చినాక మీరు యూఆర్ బికమింగ్ యూఆర్ హెల్పింగ్ టు ది సొసైటీ. ఎంతోమందికి అవయదానాలు చేయటం ఈ సర్వీస్ దానికి లేదు. ఇప్పుడు హైదరాబాద్ మీ అందరూ తెలుసు పుల్లారెడ్డి గారు. ఈ పుల్లారెడ్డి అంటే దేని ఫేమస్, స్వీట్లు ఫేమస్ అందరూ తెలుసు. కానీ దాని వెనకాల ఆయన 1,000 కోట్లు సంపాదించానని చెప్పాడు. 1,000 కోట్లు 900 కోట్లు సర్వీస్కి రాశారు సేవా కార్యక్రమం. ఆ 100 కోట్లు కూడా పిల్లలు రాస్తా 100 కోట్లు కూడా ఆయన ఏం చేశాడు, మళ్ళీ దాంట్లో 25% మన సంబంధం దానికి ఖర్చు పెట్టాలని రాశాడు పిల్లలు కూడా. అది సర్వీస్ అండి. మనం ఇంతకుముందు ఎంతమంది సర్వీస్ చేసిన వాళ్ళే మనం చరిత్రలో మనం తలుచుకుంటున్నాం, మనం నేర్చుకుంటున్నాం, మనం చెప్తా ఉన్నాం. అబ్దుల్ కలాం, లహరి నిన్న ఒక డాక్టర్ ఉన్నాడు వెస్ట్ బెంగాల్, డాక్టర్ చదువుకున్నాడు, వచ్చిండు మీరు చేసే ఉంటారు బహుశా, డాక్టర్ మంచి డాక్టర్, 80+ ఇయర్స్ అమెరికా పోయి ఇంకా బాగా మెడిసిన్ ఇంప్రూవ్ చేసుకున్నాడు, వైద్య విజ్ఞానం నేర్చుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత 250 రూపీస్కి అక్కడ బెనారస్ కాలేజీని మెడికల్ కాలేజీలో చేస్తూ ఉన్నాడు 250 రూపాయలు. పెళ్లి చేసుకోవాలా, సర్వీస్ చేయాలని పుత్తలపల్లి సుందరయ్య గారు పెళ్లి చేసుకోవాలి. చూడండి మీరు వాళ్ళు సొసైటీకి సమాజ రుణం తెచ్చుకోవాలని వాళ్ళ ధ్యాన మొత్తం దాని మీదనే ఉన్నది. వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళ చరిత్రలు నిలిచిపోయారు. వాళ్ళు ఏం సంపాదించలే, సర్వేపల్లి రాధాకృష్ణ కానీ మోక్షుడు విశ్వేశ్వరయ్య ఏం సంపాదించలే. పూర్ ఫ్యామిలీస్ వచ్చారు మనలాగానే, కానీ విద్య నాలెడ్జ్ పెంచుకున్నారు, చదువుకోవడం వల్ల విద్యారు. తర్వాత స్మైల్ సైలెన్స్ సర్వీస్ సాధన అనగా నన్నగా రాగా మతి చేయలుచుండు తినగా తినగా తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలో విశ్వరామ వినురే. చూడండి మనకి ఎంత బాగా చెప్పారో కొద్దిగా ఒకప్పుడప్పుడు కొద్దిగా నాకు నేను కామర్స్ లెక్చర్ అండి బేసికల్. మేమేం చెప్తా ఉంటే పిల్లలకి ఇక్కడ పబ్లిక్గా చెప్పకూడదు, తప్పులు ఎన్ని రకాలు చేయొచ్చు లెక్కల్లో, మోసాలు ఎన్ని రకాలు అంటే ఎట్లా పట్టుకోవాలా, ఎట్లా అరికట్టాలా ఇవి చెప్తాం ఐటీలో బీకామ్లో. అంటే మోసాలు చేయడం వేరే, మేము చెప్పాలి పిల్లలకి ఎట్లా చేయాలా, ఎన్ని రకాలు ఉంటాయి. కానీ నేను ఇప్పుడు ఎందుకు నేర్చుకున్నా అంటే నా కోసం పద్యం పాటి చాలా ఆనందంగా ఉంటుంది. మీరు లేజినెస్ వస్తే సంతోషం వస్తుంది. చదువు మట్టుపడు, సంస్కృతి చెడిపోవు, సంపదలు తొలంగు, గౌరవంబో కావున సోమరితనం కన్నా హీన గుణము కలదే. మీ సోమరితనం అంటే మీకు ఆ సంతోషం ఎట్లా వస్తుంది, హ్యాపీనెస్ ఎట్లా వస్తుంది, రానే రాదు అనుకున్నా. ఇవన్నీ ఒక ఎత్తు, మీరు యాక్టివ్గా ఉండాలా. లైఫ్ అంటే ఏం చెప్పాడంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏం చెప్తాడంటే, లైఫ్ ఈజ్ లైక్ రైడింగ్ ఏ బైసైకిల్, టు కీప్ యువర్ బ్యాలెన్స్ యూ షుడ్ కీప్ మూవింగ్. మీరు ఆల్వేస్ యాక్టివిటీ ఉంటే యూ విల్ బి యాక్టివ్, అదర్వైజ్ యూ విల్ బి స్టాటిక్. సో మీరు ఏమంటారు, సర్వీసు
సాధన శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ లేని చదువు సాములు రావు. శ్రద్ధ ఉన్నరాని చదువు లేదు. శ్రద్ధ ఉన్న ఎడల చంద్రమండల యాత్ర సులభ సాధ్యమే. మనం శ్రద్ధ పెట్టి పనిచేయాలి, ఏదైనా శ్రద్ధ పెట్టి సర్వీస్ చేయాలి, అప్పుడు మనకి జీవితం సార్థకమవుతుంది. ఎప్పుడు లైఫ్ లాంగ్, మీరు సో లాంగ్ యాజ్ యూఆర్ హెల్దీ యూ షుడ్ కీప్ అవే, యూ షుడ్ యాక్టివ్ సంథింగ్ ఆర్ అదర్, ఇట్ ఈస్ ఫర్ యూ. మేబీ గౌతమ్ బుద్ధుడు మనుషులు నాలుగు రకాలు విభజించాడు. గౌతమ్ బుద్ధుడు, దోస్ హూ వర్క్స్ ఫర్ దెమ్సెల్వ్స్ బట్ నాట్ ఫర్ అదర్స్, దోస్ హూ వర్క్స్ ఫర్ అదర్స్ బట్ నాట్ ఫర్ దెమ్సెల్వ్స్, దోస్ హూ వర్క్స్ నైదర్ ఫర్ దెమ్సెల్వ్స్ నాట్ ఫర్ అదర్స్, ఫోర్త్ దోస్ హూ వర్క్స్ ఫర్ దెమ్సెల్వ్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ అదర్స్. ఈ నాలుగు రకాల గౌతమ్ బుద్ధుడు ఉపయోగించాడు. అట్లనే ఆయన చెప్పడం కూడా, మీరు సంపాదించింది ఎట్లా ఖర్చు పెట్టమన్నాడంటే, యు స్పెండ్ 1/4 ఆఫ్ యువర్ 25% ఆఫ్ యువర్ ఇన్కమ్ ఆన్ యువర్ ఫ్యామిలీ, 25% ఆన్ యువర్ ప్రొఫెషన్ అండ్ బిజినెస్, 25% ఫర్ ఫ్యూచర్ కాంటింజెన్సీస్, అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్స్ ఎట్సెట్రా, 25% ఫర్ డొనేషన్స్, చారిటీ ఫర్ పబ్లిక్ పర్పస్, సమాజం కోసం ఖర్చు. ఇవి మనం ఫాలో అయితే సంతోషం వస్తుంది. ఈ మనం ఈ ఫాలో స్మైల్ సైలెన్స్ సర్వీస్ సాధన సత్సంగ్ మంచి ఫ్రెండ్షిప్ అయిపోయింది, ఎందుకంటే అయిపోయింది యాటిట్యూడ్ అయిపోయింది, సరెండర్ ఈగో. సరే ఈగో గురించి సార్ చెప్పారు మొత్తం, అడల్ట్ ఈగో, పేరెంట్ ఈగో, చైల్డ్ ఈగో, ఇవి మనం మన చేతుల్లో ఉన్నాయి. ఇలా ఇంటర్నల్ ఎనిమీస్ అంటారు, ఇట్లా ఇంటర్నల్ ఎనిమీస్ మన అంతర్గత శత్రువులు. ఈ దూరం చేసుకుంటే సంతోషం ఆటోమేటిక్గా అవుతుంది. ఈ నేను చెప్పినవి కాదు, ఆధ్యాత్మ గురు రవిశంకర్ గురుజీ చెప్పుకుంటారు. మీరు ఎవరైనా వెళ్ళి ఉంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ తెలిసే ఉంటుంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్లో ఇవన్నీ పాయింట్లు వస్తాయి. సిక్సెస్ ఆయన చెప్పింది. నేనేం కలిపానంటే, నేను ప్రతిదానికి 7 చెప్తూ ఉంటాను. 7 సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఎస్ అది కూడా సార్. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మీ కాన్ఫిడెన్స్ మీరు కెన్ డూ. స్వామి వివేకానంద ఏం చెప్తాడంటే, వాట్ ఎవర్ యూ థింక్ యూ విల్ బికమ్ దట్. ఇఫ్ యూ థింక్ యు ఆర్ స్ట్రాంగ్ యూ విల్ బి స్ట్రాంగ్, ఇఫ్ యూ థింక్ యూ ఆర్ వీక్ యూ విల్ బి వీక్. మనం ఏమనుకుంటాం అయితే ఆయన అనుకుందే కాలేదు కదా. అందుకని మనం కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకుంటే యూ కెన్ డూ ఎనీథింగ్ వండర్స్ వండర్స్ వండర్స్. మరి నాకు బెల్ మోగింది కనపడకుండా. మాకు యాక్చువల్గా మాకు పీరియడ్ 50 నిమిషాలు, కొన్ని చోట్ల గంట. ఎంబీఏ కాలేజ్ 35 ఇయర్స్ గవర్నమెంట్, 10 ఇయర్స్ ప్రైవేట్. పర్పస్ అంటే నేను వాళ్ళంత నేనైతే అడగల, వాళ్ళే ఇచ్చారు తీసుకున్న. ఇప్పుడు లాస్ట్ 8 ఇయర్స్ బికాస్ ఆఫ్ అవర్ ప్రత్యూష ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ సంథింగ్ అండ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఆల్ అవర్ ఫ్రెండ్స్ రిలేటివ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కార్యక్రమంగా ఆయన కృష్ణయ్య గారు చెప్పినారు. కేవలం హ్యాపీనెస్సే కాకుండా ఆయన ఆల్రౌండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మొత్తాన్ని టచ్ చేశాడు. ఎందుకంటే అంటే వ్యక్తిత్వాన్ని బుద్ధుని గురించి కానివ్వండి, ఆ తర్వాత మోరల్ వాల్యూస్ గురించి కానివ్వండి, అన్ని నీతి అంటే పద్యాల గురించి కానివ్వండి, అన్నిటిని గురించి సార్ చెప్పుకొచ్చారు. మరలా నిన్న ఈ సంతోషాన్ని గురించి హ్యాపీనెస్ని గురించి ఆ డోస్ కార్యక్రమాన్ని మన సుబ్బారావు గారు చాలా విపులంగా ఇచ్చేశారు. హార్మోన్స్ ఎలా రిలీజ్ అవుతాయి అనేని, డెమోక్రేను, యాక్సిటోసిన్, సెరిటోనిన్, ఎండార్ఫిన్, వాటి యొక్క ఉపయోగాలన్నీ సార్ చెప్పారు. ఈసారి ఇంకొంచెం దాన్ని ఎలాబరేట్గా యాటిట్యూడ్, కమిట్మెంట్, ప్లానింగ్, బిహేవియర్, వాటి ద్వారా మనం సంతోషంగా ఉంటామని చెప్పి తెలియజేశారు. దేనికైనా మనం సంతోషంగా కానీ ఉంటే మనం సగం బలాన్ని మనం సంపాదించిన వాళ్ళం అవుతాం, ధనవంతులం అవుతాం, విజ్ఞానవంతులం అవుతాం. కాబట్టి సంతోషంగా ఉండేదానికి మన యొక్క పరిసరాలన్నింటినీ మనం సర్దుబాటు చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటే అదే మనకు ఆరోగ్యం, ఆనందం, ధనం అన్నీ లభిస్తాయి. తదుపరి కార్యక్రమాన్ని మన విజ్ఞాన గణి అయినటువంటి సుబ్బారావు గారు మొదలు పెడతారు.